నమస్కారం, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాలకి రావడానికి కారణం? నమస్కారం, నా పేరు బుర్రాని విఠలయ్య సార్. నేను ఇంతకుముందు కాంగ్రెస్ లో పనిచేసిన ఉంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి టీఆర్ఎస్ లోకి వచ్చినాము. టీఆర్ఎస్ నుంచి నేను ఎంపీటీసీ 1 గా ఎస్సీ రిజర్వేషన్ లో పోటీ చేస్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుందని ఆశిస్తున్నాం. మాకు చాలా మంది పోతే కూడా ఇప్పుడు పెద్దలు మన పింఛను ఎక్కువైతున్నాయి. ఈసారి 2016 రూపాయలు వస్తున్నాయని చాలా మంది పెద్ద మనుషులు అంతా అంటుంటున్నారు. 100% మేము గట్టిగా టీఆర్ఎస్ నుంచి గట్టిగా గెలగలుగుతామని మా అభిప్రాయంతో నిండా ఉన్నా సార్. మాకు మీ గ్రామంలో ప్రధాన సమస్య? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే నీటి ఎత్తడి ఒత్తిడి చాలా ఉంది సార్. ఆ నీటి ఒత్తిడి ఇప్పుడు మిషన్ భగీరథగా నీళ్లు తీసుకొస్తున్నారు. కాకపోతే వస్తున్నాయి కానీ కొన్ని మా విలేజ్లో మొత్తము పూర్తి పని కాలేదు. కొన్ని ట్యాంకులకి ఇచ్చి ఆ ట్యాంకులతోని సప్లై చేస్తున్నారు. ఎక్కువ ఫర్ అంటే నీటి ఒత్తిడి చాలా ఉంది సార్. మా దగ్గర పెద్ద పెద్ద బోర్లు అని ఎండిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బోర్ వేసినా కానీ కూడా నీళ్లు 1000 ఫీట్ల లోపలికి పోతే కూడా నీళ్లు రావడం లేదు. ఈ మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి. ఫస్ట్ అన్నారు వస్తాయా రావన్నారు కానీ ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చినందుకే చాలా ఇదైతుంది సార్ మా చివరి విలేజ్లో. కొన్ని ఇంకా మా విలేజ్లో మొత్తం కూడా కాలేదు కానీ కొన్ని పోయే దిక్కు మాత్రం ఆ నీళ్లతోనే చాలా మంది ఇదవుతుంది సార్. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సాగునీరు అయితే మా దగ్గర లేదు సార్. అసలే లేదు సాగునీరు అయితే. తాగునీరు మాత్రం కూడా చాలా ఇబ్బంది ఉంది కానీ ఇప్పుడు వచ్చినందుకు ఆ తాగునీరు ఈ మిషన్ బగ్గర నీళ్ళు వచ్చినందుకు తాగునీరు కొద్ది సేఫ్టీ అవుతున్నది. ఆడికి కూడా సరిపోయిన మొత్తం మేము అంతా లేవు. ఇంకోటి విద్య అంటే ఇక విద్య బాగానే ఉంది. ప్రైవేటు అవి చదువుతున్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచిగానే స్కూల్స్ అవి చాలా బాగున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక హాస్పిటల్ కూడా అయితే మేము ఇంతకుముందు పోతే ఎట్లనో ఉండే. ఇప్పుడు హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్లో కనిపిస్తుంది సార్. మా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అంత మంచిగా అనిపిస్తున్నది. ఎమ్మెల్యే మీ గ్రామానికి ఇచ్చిన హామీలు ఏంటి? ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఇచ్చిన ఇప్పుడు ఒక 111 ఉంది సార్. ఆ 111 తీసేస్తామని అన్నారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి చివరికి వచ్చి మీటింగ్కి వచ్చి ఖచ్చితంగా నీకు తీసేస్తాయి, తీసి 111 తీసేస్తామని చెప్పారు. తీసేస్తారని మేము కూడా వేడుకుంటున్నాం. ఎమ్మెల్యే కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే చెప్పిండు. దాన్ని కూడా ఇది అవుతుందేమని ఆలోచన చేస్తున్నాం. 111లో కొన్ని చాలా మంది పొలాలు ఉన్నాయి. అక్కడ ఏం కట్టుకోవాలంటే కొనాలంటే కూడా దానికి రేటు రావడం లేదు. ఆ 111 పోతే మాత్రం ఆ రేటు వస్తుందని ఆలోచిస్తున్నాం సార్. చాలా మటుకు మిషన్ భగీరథ ద్వారా ట్యాంక్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి నిర్మాణం జరిగాయా? మా దగ్గర చెరువుల నిర్మాణం లేదు సార్. కాకపోతే ట్యాంకులు మిషన్ భగీరథ ద్వారా ట్యాంకులలో నీళ్లు వాటర్ వచ్చి మా విలేజ్ లో కూడా కొన్ని వాటర్ సప్లై అవుతున్నాయి ఇప్పుడు. కానీ చెరువులు కుంటలు అయితే మా దగ్గర లేవు సార్. అసలు లేవు చెరువులు. మిషన్ కాకతీయ నుంచి నీళ్ళు వస్తే మన పొలాలకు చెరువులకు దాని దీనికి అభివృద్ధి వస్తాయని అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల ప్రకారం మిషన్ కాకతీయ వస్తే మా పొలాలు కూడా సస్యశ్యామలంగా అవుతాయి, నీరు వస్తే చాలా బాగుంటుంది అని వేడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా రావాలని మేము కోరుతున్నాం. కాకతీయ నీళ్ళు వస్తే మాకు కూడా చాలా కుంటలు చెరువులు నింతాయని చేసి అయితాయని ఆలోచన ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై స్పష్టత ఏమైనా ఉందా? ఇప్పటికైతే కాదు సార్. ఇప్పుడు ఖచ్చితంగా అయితే అని మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా అయితే అని నమ్మకం ఉంది మాకు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇచ్చే హామీలు? ఇప్పుడు మాకు సాధ్యమైనంత మా చేసే వ్యక్తి ఏదన్నా ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం సార్. మారమన్నంత వరకు ప్రజలకే తిప్పల పడాలని మా ఆలోచన. ప్రజల కోసమే మేము సిమం పడాలని అనుకుంటున్నాం సార్. మేము మండల ప్రాదేశిక సభ్యులకు అభివృద్ధి ఫండ్స్ కొరత ఉంటుంది కదా, దానిని ఏ విధంగా అధిగమిస్తారు? సాధ్యమైనంత వరకు మాపై అధికారులు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే తర్వాత ఇంకా మంత్రులు ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోయానా తీసుకొచ్చి మేము అభివృద్ధి చేయాలని మా అభిప్రాయం ఉండదు సార్. దానికి అంత సహాయపడంతో నా సహకారం ఇంకేమైనా జరుగుతుంటే నా సహకారంతో కూడా చేయగలదని నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను సార్. రాజకీయంగా మీరు ఇంతకు మునుపు నిర్వహించిన పదవులు? సార్, రాజకీయంగా నేను ఇంతకు ముందు మా మిస్సెస్ సర్పంచ్గా ఉండే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు కూడా అభివృద్ధి చేసినాను సార్. బాగానే మోటార్ బోర్ వేలు వేసినాం, బాగానే నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే. అప్పుడు బోర్ వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అసలు చెవేళ్ళలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేకుండా సార్. నేను స్టార్ట్ చేసిన చెవేళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో బయటికి వెయ్యి కొంతమంది అది ఇది అంత గలీజ్గా ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను స్టార్ట్ చేసి ఇప్పుడు ఊరంతా మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం సార్. ఏడా కొద్ది లేకుండా దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. ఇంతకుముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకనే ఉండే. మా మిసెస్ సర్పంచ్ అయినాకనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసినాం సార్. ఫస్ట్ మన వర్క్ అదే చేసినాం మేము ఫస్ట్. ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు వేసాం, కొన్ని బీటీ రోడ్ లేకుండా సీసీ రోడ్ వేసి మామూలు ఆ రోడ్ రోడ్ వేసాము. అండర్ గ్రౌండ్ వేసి ఎక్కువ శాతం చేసి బోర్వెల్ చానేసాం సార్. చాలా తిప్పలు, ఎయిటీ తిప్పలే ఉన్నాయి చెవెల విలేజ్లో. మాకు చెరువు కుంటలు లేవు. ఈ బోర్ వేసిన ఇప్పుడు కూడా బోర్ వేస్తే మినిమం 1200 ఫీట్ల లోపలికి వస్తే కూడా నీళ్లు రావడం లేదు సార్. అది ఆ పరిస్థితి చాలా ఉన్నది మాకు. నీటి పరిస్థితి చాలా ఉన్నాయి చెవెల్లో. ఆసరా పింఛన్, ఒంటరి మహిళ, లివి అందరికీ అర్హులకు అందుతున్నాయా? బీసీ ఎస్సీ రిజర్వేషన్ సార్ పింఛన్లు అందుతున్నారు. నేను సర్పంచ్ కాకముందు ఒక 200 పింఛన్స్ ఉండే సార్ ఫస్ట్. ఆ తర్వాత చాలా మంది చేసినాం. ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు వచ్చి 1000 రూపాయల పింఛన్ చేశారు. ఆ 1000 రూపాయల పింఛన్తో చాలా మంది ముఖ్యమంత్రి నా పెద్ద కొడుకు అని ఫీలింగ్ అవుతారు సార్. ఇంట్లో కొడుకులు కూడా పైసలు ఇవ్వడం లేదు. నెల నెలకు మాకు కొడుకులు ఏదో ఇలా పడతాం కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన సంది 1000 రూపాయలు చేస్తాను చాలా మంచిగా బతుకుతున్నామని చెప్తున్నారు సార్. మీ ప్రత్యర్థులకు కాకుండా మీకే ఎందుకు ఓటేయాలి?
ఒక్కటిసారి మేము ఇంతవరకు చేసిన అభివృద్ధి పని పబ్లిక్ తెలుసు సార్. ఒకటి ఇప్పుడు ఏముంటుందంటే నేను చేయని పొజిషన్లో ఉంటే ఓటు అడగనిక నేను పోతే ఆ ఇక నీ వచ్చినావు సీఆ నీకు వేస్తామనే పరిస్థితి నేను తెచ్చుకోలేదు సార్. నేను ఇప్పటికీ ఓటు అడగనిక పోయినా కానీ కూడా అన్న నేను కూర్చో మంచిగా నేను కూర్చో లీలదా కానీ అంటారు కానీ నేను వాళ్ళకు దుర్యభిప్రాయం చేసినట్టే నన్ను అనకపోదు సార్. నేను వాళ్ళకు మంచి పని చేసినందుకే నన్ను ఇప్పుడు వాళ్ళు ఎన్నుకుంటున్నాను సార్. నేను చెవెళ్ళ ప్రజలకు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నన్ను ఎన్నుకొని మంచిగా నాకు ఓటేసి మెజార్టీతో గెలిపిస్తే నా సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేస్తాను. ఏ విధంగా నన్ను తిప్పలవాడి ఫండ్స్ తెచ్చి విలేజ్ని బాగుపడుస్తానని ప్రజలందరికీ కోరుతూ నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పుకుంటున్నాను. Subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update.